భారతీయ జనతా పార్టీలో నాయకత్వ మార్పులపైన ఊహాగానాలు కంటిన్యూ అవుతున్నాయి. వాస్తవంగా ఈ అనిశ్చిత పరిస్థితి బీజేపీకి నష్టం కూడా కలిగిస్తుంది. కానీ కారణం ఏదైనా బీజేపీలో ఈ ఊహాగానాలు కాంగ్రెస్ పార్టీ తరహాలో ఒక కంటిన్యూస్ ఎపిసోడ్గా నిరంతర సీరియల్గా నడిచిపోతూనే ఉన్నాయి. బండి సంజయ్ మారుస్తారని లేదు బండి సంజయ్ని ఉంచుతారని ఈ రకమైనటువంటి వార్తల్లో తాజా కథనం ఏంటంటే టీవీ 9 మొదలుపెట్టింది. కిషన్ రెడ్డిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేసేందుకు నిర్ణయం అయిపోయింది. ఒక మధ్య మార్గంగా అటు ఈటల రాజేందర్ రాజగోపాల్ రెడ్డి ఇటు బండి సంజయ్ వీళ్ళిద్దరి మధ్య మార్గంగా కిషన్ రెడ్డిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తారు. ఆ నిర్ణయం అయిపోయిందంటూ టీవీ 9 కథనంతో మొదలైంది చర్చ. సో వాస్తవానికి ఏ నిర్ణయం బీజేపీ అధిష్టానం తీసుకుంటుంది అనేది ఇప్పటికీ స్పష్టత లేదు. ఇప్పటివరకు బండి సంజయ్ని మార్చము, బండి సంజయ్ కంటిన్యూ అవుతాడు అంటూ పలు సందర్భాల్లో జాతీయ నాయకత్వం నుంచి క్లియర్ సిగ్నల్స్ వస్తున్నాయి. కానీ అదే సమయంలో బండి సంజయ్ని మార్చాలి అన్న ఒక ప్రక్రియకు జాతీయ నాయకత్వం ఇంకా అవకాశం ఇస్తుంది. సో ఈటల రాజేందర్ రాజగోపాల్ రెడ్డి వీరితో ఇటీవల జేపీ నడ్డా అమిత్ షాలతో కలవడము ఈ ప్రక్రియ కంటిన్యూ చేసడానికి అవకాశాన్ని ఇచ్చిందానికి ఉదాహరణ. అయితే బీజేపీ వర్షన్ ఏంటంటే వాళ్లకు మీరంతా కలిసి పోరాడండి అని చెప్పడానికే పిలిచారు అని ఒక రకమైనటువంటి మెసేజ్ ఇస్తున్నారు. కానీ ప్రజల్లో కలుగుతున్న అనుమానం ఏంటంటే ఒకవైపు ఏమో సంజయ్ని మార్చరు అంటూ అధికారికంగా వ్యాఖ్యలు చేస్తూ మరోవైపు మార్చాలి అనేటువంటి ఒక లాబింగ్ అనుకోండి, ప్రయత్నమే అనుకోండి, ప్రక్రియ అనుకోండి, దీనికి అవకాశాన్ని ఇవ్వడం వల్ల ఈ గందరగోళం పార్టీ కార్యకర్తలు ఏర్పడింది, పార్టీ అభిమానులు ఏర్పడింది, చివరకు సాధారణ ప్రజల్లో కూడా ఏర్పడింది. ఫలితంగా భారతీయ జనతా పార్టీకి ఈ అన్సర్టనిటీ ఆఫ్ లీడర్షిప్ అనేది పార్టీకి పెద్ద దెబ్బ తగిలేటువంటి అవకాశం కలుగుతోంది. కానీ మరి కారణం ఏదైనా జాతీయ నాయకత్వం దీన్ని గుర్తించి ఒక నిర్ణయాత్మకంగా ఇక మేము ఎవరు తెలంగాణ రాష్ట్ర నాయకులతో చర్చించేది లేదు ఈ విషయాన్ని అనేటువంటి ఒక డిసిసివ్ మెసేజ్ అయితే ఇవ్వలేకపోతున్నారు. బహుశా దీనికి ఒక కారణం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇటీవల పరిణామాల తర్వాత బీజేపీకి ఊపు తగ్గింది అనేటువంటి ఒక వాతావరణం తర్వాత పార్టీ కొత్త వారిని అకామడేట్ చేసుకోలేకపోతుంది అనేటువంటి ఒక నరేటివ్ బలపడింది. పొంగులేటి జూపల్లి బీజేపీ ప్రయత్నించిన రాక కాంగ్రెస్లో చేరడంతో ఈ నరేటివ్కు మరింత బలం చేకూరింది. అందువల్ల కొత్తగా నాయకులు చేరకుండా బీజేపీ ఈ పరిస్థితి ఈ స్తబ్దత నుంచి బయటపడదు. సో ఈ నెగటివ్ వాతావరణం నుంచి బీజేపీ బయటపడదు. బయటపడాలి అంటే కొంతమంది బలమైన నాయకులు బీజేపీ నుంచో కాంగ్రెస్ నుంచో రావాలి. వాళ్ళు రావాలి అంటే కొత్త నాయకులు సఫకేట్ అవుతున్నారు అనే భావన రాజకీయ వర్గాల్లోకి వెళ్ళిపోయింది. ఈటల రాజగోపాల్ రెడ్డి వీరు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్న అసంతృప్తి, వీరి మాటల్లో కనబడుతున్నది, వీరి ప్రయత్నాల్లో కనబడుతున్న అసంతృప్తి ఈ నరేటివ్ను బలోపేతం చేసింది. ఫలితంగానే మీకు చేరికల కమిటీ ఉన్నా, దానికి రాజేందర్ నాయకుడిగా ఉన్నా ఎవరు చేరని పరిస్థితి కూడా ఏర్పడింది. అందువల్ల భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని మార్చడము మార్చకపోవడం పైన డిసిషన్ తీసుకోకపోవడానికి ఇది ఒక కారణమై ఉండవచ్చు. ఎందుకంటే ఉన్న నాయకుల్ని నిలబెట్టుకోవాలి, కొత్త నాయకుల్ని ఆకర్షించాలి. అందువల్ల ఈ సర్దుబాటు అనేది పార్టీ అధిష్టానానికి కూడా సంక్లిష్టంగా మారుతూ వస్తుంది. సో రాజేందర్ రాజగోపాల్ రెడ్డిది వ్యక్తిగత రాజకీయ ఆకాంక్షలు అని కొట్టిపారేద్దామంటే వారు ఈ మార్పులు మేము మా కొరకు అడగడం లేదు, బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తేవడానికి అడుగుతున్నామంటున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వంలో కూడా దీనిపైన భిన్నాభిప్రాయం ఉంది. అంటే బండి సంజయ్ని కొనసాగించాలి అని కొంతమంది, లేదు మారిస్తే ఏమైనా ఎక్కువ ప్రయోజనం ఉంటుందేమో, ఇంకా అదనంగా ప్రయోజనం ఉంటుందేమో అనుకునే వారు కూడా ఉన్నారు. అంటే జాతీయ నాయకత్వమే ఏకాభిప్రాయంలో లేకపోవడం ఫలితంగా అనివార్యంగా రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న ఈ పరిణామాలు
ఇలాంటి అస్థిరత ఇంకా కొనసాగుతుంది. అలాగే రాష్ట్రానికి ఇన్చార్జిలుగా ఉన్న బీజేపీ జాతీయ నాయకుల్లో కూడా ఒక మాట లేదు. సో అందువల్ల వారు ఇచ్చేటువంటి సంకేతాలు కూడా కాంట్రడిక్టరీగా ప్రజలకు ఓ పార్టీలోకి వెళ్తున్నాయి. అందువల్ల ఇవాళ బీజేపీ కార్యకర్తలు పనిచేయడం కన్నా మా పార్టీకి ఎవరు నాయకులను చర్చించుకోవడమే ఎక్కువగా చేస్తున్నారు. సో బీజేపీ అంతర్ముఖంగా ఉండటానికి కారణమవుతుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చాలా స్పీడ్తో దూసుకెళ్లే స్వభావం కలిగిన భారతీయ జనతా పార్టీ ఈ పరిణామాల వల్ల అంతర్ముఖంగా ఉంటూ కార్యకర్తల్లోనూ శ్రేణుల్లోనూ నాయకుల్లోనూ ఒక రకమైన స్తబ్దత వాతావరణం ఏర్పడింది. కర్ణాటక ఎన్నికలతో ఫలితాల వల్ల జరిగినటువంటి ఒక నెగిటివ్ కరెంట్స్ ఈ పరిస్థితి వల్ల మరింతగా స్టాగ్నేషన్కు మరింతగా గందరగోళానికి కారణమవుతున్నాయి. సో మరి ఇవి ఎప్పటి వరకు ఎలా పరిష్కరిస్తారో చూడాలి. అయితే ఒకటి మాత్రం నిజం, పార్టీ సంజయ్ని మార్చి కిషన్ రెడ్డి పెట్టాలని నిర్ణయానికి వచ్చింది అనే దాన్ని టీవీ నైన్లో కథనం వచ్చింది తప్ప బీజేపీ నాయకులు ఎవరు కూడా దీన్ని కన్ఫర్మ్ చేయడం లేదు. ఆఫ్ ద రికార్డ్ కూడా ఖచ్చితంగా ఇది ఈ మార్పు జరుగుతుందని కన్ఫర్మ్ చేయడం లేదు. కానీ రాజకీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే ఈటల రాజేందర్, కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కనీసం మమ్మల్ని చేయకపోయినా బండి సంజయ్ని మార్చదలుచుకోకపోతే బండి సంజయ్ కన్నా మా కన్నా మా ఇద్దరికి ఇవ్వకుండా కిషన్ రెడ్డినైనా పెట్టండి మధ్య మార్గంగా అని సూచించారని కూడా కొన్ని రాజకీయ సంకేతాలు వస్తున్నాయి. అయితే అన్ఫార్చునేట్లీ ఇవేవీ ఆన్ రికార్డ్ ఉండవు కనుక, ఆఫ్ ద రికార్డ్ ఉంటాయి కనుక ఇది ఎంత నిజమో అనేది ఎవరము నిర్ధారణ చేయలేము. ఎందుకంటే ఆఫ్ ద రికార్డ్ చెప్పేవాళ్ళు అన్ని సందర్భాల్లో నిజమే చెప్పాలని లేదు. సో ఇది పొలిటికల్ జర్నలిజంలో ఉన్న వారికి అందరికీ తెలుసు. కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీలు నాయకులు కావాలని మీడియాలో స్టోరీస్ కూడా ప్లాన్ చేస్తారు, అంటే వారి ప్రయోజనాలకు ఉపయోగపడే స్టోరీస్ కూడా ప్లాన్ చేస్తారు. ఉదాహరణకు సంజయ్ని మార్చాలి అని భావించేవారు మారుస్తున్నారన్న స్టోరీ ప్లాన్ చేయొచ్చు. సంజయ్ని మార్చకూడదు అని భావించే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మార్చడం లేదు అని సంకేతాలని కూడా ప్లాన్ చేయొచ్చు. అంటే బీజేపీలో ఉన్నటువంటి ఈ వర్గపోరుకు మీడియా ఒక టూల్గా మారవచ్చు. మీడియా కూడా ఈ ఆఫ్ ద రికార్డ్ స్టోరీస్తో ఒక పొలిటికల్ స్పెక్యులేషన్ను చాలా క్యూరియస్గా నడపవచ్చు కనుక మీడియా కూడా ఆ పని చేస్తూనే ఉంటుంది. అందువల్ల పార్టీలో నాయకులు కూడా రకరకాల ఫీలర్స్ మీడియాకి ఇవ్వవచ్చు. అందువల్ల బీజేపీ లాంటి పార్టీలో రాష్ట్ర నాయకులకు కూడా ఏదైనా తెలుస్తుందని అనుకోను. ఆ మార్పులు ఏమైనా చేయాలనుకుంటే మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్ ఈ నలుగురు తీసుకునే నిర్ణయం, ఇంతకన్నా వేరే నిర్ణయం ఉండదు. సో అందువల్ల ఇందులో ఒక వ్యక్తి కూడా తీసుకుంటారని అనుకోను. సో ఈ నలుగురు అత్యున్నత స్థాయిలో తీసుకునేటువంటి నిర్ణయం. సో అందువల్ల ఈ నిర్ణయం ఆ నలుగురు చెప్తే తప్ప ఎవరికి పూర్తిగా సమాచారం ఉండకపోవచ్చు. సో అందువల్ల ఈ కన్ఫ్యూజన్ అనేది ఇంకొన్ని రోజులైనా కంటిన్యూ అయ్యేలా కనబడుతోంది. సో కిషన్ రెడ్డిని మార్తాడు, కిషన్ రెడ్డి చేస్తారనే వారు ఒక వాదన ఏంటంటే కాంగ్రెస్ వెనకాల రెడ్డీస్ కన్సాలిడేట్ అవుతున్నారు, ఆల్రెడీ పొంగులేటి చేరడంతో ఇది పెరుగుతుంది, అందువల్ల రెడ్డి కన్సాలిడేషన్ కాంగ్రెస్ వైపు అయితే ఇది బీజేపీకి నష్టం గనక అందుకొరకు బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఒక కిషన్ రెడ్డిని పెట్టి బీసీ నాయకుని మరో రకంగా ప్రొజెక్ట్ చేస్తే సోషల్ ఇంజనీరింగ్ సెట్ అవుతుంది అనేటువంటి అంశాన్ని ముందుకు తెస్తున్నారు. కానీ అదే సమయంలో బండి సంజయ్ని సమర్థించేవారు బీజేపీ ఎంత చేసినా రెడ్లు మారరు, రెడ్లకు సాంప్రదాయంగా కాంగ్రెస్ డిఎన్ఏ, అందువల్ల వాళ్ళు కాంగ్రెస్లోనే కంఫర్టబుల్గా ఉంటారు బీజేపీతో కాదు, అందువల్ల బీజేపీ ఇతర సామాజిక వర్గాలను పట్టుకోవాలి, అందులో ఓబీసీలను దేశమంతా బీజేపీ ఆకర్షిస్తోంది, అందువల్ల తెలంగాణలో 54% ఓబీసీస్ అనే వర్షన్ వీళ్ళు వినిపిస్తున్నారు. అందువల్ల ఇదేదో కోర్టులో లాయర్లు ఇటు అటు తమ తమ ఆర్గ్యుమెంట్లను వినిపిస్తారు కదా జడ్జ్ ముందు. ఇప్పుడు మీడియా ముందు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ రకమైన కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. స్టిల్ నోబడీ నోస్ వాట్ ఈస్ ద డిసిషన్, ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. ఏదైనా జరగవచ్చు, పార్టీ ఇప్పటికీ దీన్ని క్లోజ్ చేయనంత కాలం పార్టీ దీనికి ఒక ఫర్మ్గా డిసిసివ్గా ఈ కథ ముగిసింది,
ఇక ఏ రకమైన లాబింగ్ ను మేము ఎంటర్టైన్ చేయము ఏ రకమైన రిప్రజెంటేషన్ ను ఎంటర్టైన్ చేయము అనేటువంటి సందేశాన్ని ఇస్తే తప్ప ఈ ఎపిసోడ్ ముగియదు ఈ సీరియల్ అయిపోదు ఈ కంటిన్యూస్ గా నడుస్తున్న ఈ సీరియల్ ఖచ్చితంగా బీజేపీని రాజకీయంగా నష్టపరుస్తుంది।